ముఖ్యంగా ఇక్కడ పిల్లల్ని చూస్తుంటే సరస్వతి శిశు మందిర్ లో సరస్వతి మూర్తులాగా కనబడుతున్నారు. మేమంతా ఫిలిం భవన్ నుంచి కళాభారతి నుంచి ఇక్కడ మామిడిపల్లికి వచ్చేసినాం. ఇక్కడ ప్రెస్ భవన్ నుంచి రోజు ప్రెస్ భవనం, కళాభారతి, ఫిలిం భవనం ఇన్ని భవనాల నుంచి ఈ పల్లెకి వచ్చేసినాం. పల్లె నాణ్యాల గురించి మా తిరుపతి గారు కూకట్ల తిరుపతి గారు పాకెట్లనే చదువున్నది, కవిత్వం ఉన్నది. ఈ పాకెట్లు ఉన్నటువంటి కవిత్వాన్ని మీకు ఏదో ఓడిపోతున్నాను అని చెప్పేసి అన్నారు కదా. నిజంగా కవులంటే ఎవరు? ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు. ఎందుకంటే ప్రజల గురించి కవిత్వం రాస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు అంటేనో వీళ్ళందరితో ఓట్లతో గెలుస్తాం. కానీ ఈ కవులంతా రచయితలు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ప్రజల చే ఎన్నుకోబడినటువంటి వాళ్ళు కాబట్టి ఇక్కడ మామిడి పల్లెలో మామిడాల పల్లె ఒక పల్లె నాణ్యులు ఆవిష్కరించిన పుస్తకాన్ని వెలువరించడం అనేది చాలా సంతోషంగా ఉంది. దీనికి ఇంతమంది పిల్లలు నిజంగా ఈ పిల్లల్ని చాలా గొప్ప సాహిత్యకారులుగా తీర్చిదిద్దే వాళ్ళంతా కూడా తెలుగు పండితులే, తెలుగు లెక్చరర్లు, ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద వాళ్ళంతా ఈ విధంగా మారుస్తున్నారు. ఇప్పుడు తిరుపతి గారు కూడా పిల్లలకు చాలా చక్కని విషయాలు చెప్పేటువంటి అవకాశం జరుపుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఇప్పుడు ఈ నాణ్యాలను ఒకటి వినిపిస్తాను నేను. పూర్వం కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్లు, నేడు హైదరాబాద్కి వెళ్తే కాటికి వెళ్ళినట్లు. మీకు తెలుసు హైదరాబాద్లో ఏం జరుగుతున్నది, వంచనలు కూలిపోతున్నాయి, బాంబులు వీలుతున్నాయి. అటువంటిప్పుడు హైదరాబాద్ పోయిన వాడు మంచిగా మంచిగా వస్తాడా, బాగా ఉండి లేకుంటే అటే పోతారా అనేటువంటి పరిస్థితి వచ్చేసి అట్లా ట్యాంక్ బండ మీద ఉన్న విగ్రహాలు మీవి, ఆంధ్రులై ట్యాంక్ బండ మీద 27 విగ్రహాలు శవాలు మావి, హుసేన్ సాగర్ లో తేలే శవాలు తెలంగాణ వాళ్ళే, విగ్రహాలు మాత్రం అప్పుడు ఎన్టీ రామారావు పెట్టినటువంటి మొత్తం ఆంధ్రలో విగ్రహాలు పెట్టుకున్నాడు మన పైసలతో. అయితే ఇదివరకు కవిత్వం గురించి చెప్పేవాళ్ళు కందపద్యం రాసినోడు వెనుకటికి కవి, ఎందుకంటే గొట్టుగా గొట్టుకుంటది అది ఛందోబద్ధంగా. కానీ నాణ్యాలు రాసినోడు ఇప్పుడు కవి, ఎందుకంటే ఇంత గొప్ప అందరికీ ఇతర వేమన శతకం లేదు చూడండి. వేమన పద్యాలు అందరికి పల్లెటూళ్ళలో కూడా వస్తాయి వేమన పద్యాలు, అట్లా ఇప్పుడు నాణ్యాలు కూడా అందరికి నోటికి వచ్చేటువంటి పరిస్థితి వచ్చేసినాయి. సినిమాల్లో కమెడియన్లకు విలన్లకు మా భాష, మన తెలంగాణ భాష, హీరో హీరోయిన్లకు మీ భాష, ఆంధ్రోల భాష. మరి మన కమెడియన్లకు విలన్లకు మన భాష పెట్టి చాలా ఇన్సల్ట్ చేస్తూ వాళ్ళ భాష మాత్రం ఆంధ్రోళ్ళది ఆ విధంగా చేస్తున్నారు. నౌకర్లు నీళ్లు పదవులు మీవి, చాకిర్లు నదులు ఊడిగం మావి, ఇట్లా తెలంగాణ బతుకులు బండబారుతున్నటువంటి బండబారుతున్న బతుకులు మావి, కండ కావరం సుఖం ఇచ్చే బతుకులు మేవి ఆంధ్రులే. కాబట్టి మన నదులు నీళ్లు విధులు అంతా కూడా వాళ్ళు కాజేస్తున్నటువంటి ఇప్పుడు ఒక మిత్రుడు చెప్పినాడు, ఎందుకంటే ఈ ఇంగ్లీష్ వాని కంటే ఇంగ్లీష్ వాడు మొత్తం దోచేసిండు ఒక్క తాజ్ మహల్ తప్ప, ఇప్పుడు ఆంధ్రలో వచ్చేసి మొత్తం దోచేసేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఆ దోపిడీ నుంచి మనం కాపాడుకోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నాం. తెలంగాణ జిల్లాలో పుష్కలమైనటువంటి తెలంగాణ సాహిత్యం వచ్చేస్తుంది, తెలంగాణ భాషలో వచ్చేస్తుంది. కాబట్టి ఇదివరకు సరే ఇప్పుడు రాజకీయాలు అవసరం లేదు, తెలంగాణను ఆంధ్రులు దోచేస్తున్నారనేటువంటిది మా తెలంగాణ విద్యావంత వేదిక కాబట్టి ఆ ముచ్చటి ఇప్పుడు వేదిక మీద నుంచే చెప్పినటువంటి విషయం కాబట్టి సరే ఆ రాజకీయాలు మనకు అవసరం లేదు. మనకు తెలంగాణలో పుష్కలమైన కవిత్వం వస్తున్నది. పుస్తకం గురించి అదే మాట్లాడుకుంటున్నాయట, ఒకటి విగ్రహం రాయి ఒకటి మెట్ల రాయి. అయ్యా ఈ మెట్లు ఉన్నటువంటి తంతెలు ఉండేటువంటి రాయి అంటాట విగ్రహం చెక్కినటువంటి దాంతో. నువ్వేమో మమ్మల్ని అందరు ప్రజలంతా తొక్కుతున్నారు నిన్ను ఎందుకు మొక్కుతున్నారు అని చెప్పేసి అంటున్నదట. అంటే ఆ విగ్రహంగా చెక్కినటువంటి రాయి అంటాదట, నన్ను శిల్పి ఎన్నో సుత్తి దెబ్బలు కొట్టి నన్ను చిత్రవద చేసిండు కాబట్టి నన్ను మొక్కుతున్నారు, నిన్ను తొక్కుతున్నారు, నీకు అటువంటి కష్టం రాలేదు కదా కాబట్టి నేను తొక్కుతున్నారు. కాబట్టి మనం మొక్కే విధంగా ప్రజల చేత
శబాష్ అనిపించే విధంగా ఈ విద్యార్థిని విద్యార్థులు తయారు కావాలని చెప్పేసి కోకట్ల తిరుపతి గారు ఇంకా గొప్ప సాహిత్యాన్ని సృష్టించి ప్రజల చేత మీ అందరి చేత చాలా శబాష్ అనిపించుకునే విధంగా ఎదగాలని చెప్పేసి తిరుపతి మిత్రుడిని నేను కోరుతూ సెలవు తీసుకుంటాను.